Hello Andy, welcome to Minis A to Z channel Andy. Ela unnaru baunnara meeru ee roju nenu thought kura carrot combination lo nenu curry chesi chupistunnanu nenu daniki kavalsini entante first man thought kura cut chesi pettukunevi next carrots cut chesinavi pachimichi and endimirupakayalu next minapappu pasupu jeelakarra వెల్లుల్లి ఆయిల్ ఉప్పు కట్ చేసిన ఆనియన్స్ ఫస్ట్ మనం ప్యాన్లో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి ముందుగా మినపప్పు వేయాలి నెక్స్ట్ వెల్లుల్లి ఎండుమిరపకాయలు నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ కట్ చేసినవి ఆనియన్స్ వేయాలి ఇవన్నీ మొత్తం ఏంటంటే మనం బాగా కలిసేలాగా కొంచెం మనం గట్టు పెట్టుకోమని తిప్పుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేవాలండి అట్లా అంటే ఎక్కువ అవనవసరం లేదు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులో క్యారెట్ పచ్చిమిర్చి రెండు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి బాగా ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా మనం మగ్గనివ్వాలి ఎందుకంటే అలా పెట్టడం వల్ల క్యారెట్ కొంచెం మనకి తొందరగా మనకి ఉడకదు కదా దానికోసం మనకి మూత పెట్టుకున్నామంటే క్యారెట్ కొంచెం తొందరగా సాఫ్ట్ అవుతుంది మూత తీసి మళ్ళీ ఒకసారి మళ్ళీ కట్టుతో మళ్ళీ తిప్పుకోవాలి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ మళ్ళీ ఉంచాలి అట్లనే ఫ్లేమ్ కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోండి ఇది మళ్ళీ ఇంకొకసారి తీసి మళ్ళీ మళ్ళీ గట్టు పెట్టుకుని మళ్ళీ తిప్పుకోవాలి నెక్స్ట్ కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకుని కొద్దిగా ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఉప్పు వేసుకోండి దాని ఎలా అంటే ఇది ఆకుకూర కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి ఇందులో వేసుకుని వెంటనే కలిపేయకండి ఎందుకంటే మనం వెంటనే కలపడం వల్ల ఏంటంటే మనకు మొత్తం తోటకూర ఎక్కువ పట్టినట్టు ఉంటుంది కదా ఫస్ట్ అది బయటకు వచ్చేస్తుంది మనం కలుపుతుంటే అందుకని నేను ఫస్ట్ ఏం చేస్తానంటే తోటకూర వేసేసి అలాగే ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుతాను నేను దానివల్ల ఏంటంటే మనం తర్వాత కలిపినా కానీ కింద పడకుండా ఉంటుంది తోటకూర తోటకూర ఏంటంటే మనకి చాలా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఈ క్యారెట్ కూడా రెండు నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చెప్పాను చూడండి తీసి మళ్ళీ మూత తీసి చూడండి కొంచెం దగ్గరికి అయింది కదా తోటకూర కొంచెం 2 మినిట్స్ మాట్లాడడం వల్ల ఇప్పుడు కలపడానికి కొంచెం మనకి వీలుగా ఉంటుంది చూడండి క్యారెట్ ఆరెంజ్ కలర్ నెక్స్ట్ తోటకూర గ్రీన్ కలర్ రెండు చాలా బాగున్నాయి కదండి చూడండి గ్రీనిష్ ఆరెంజ్ మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ మాట్లాడి కారం ఉండదు కాబట్టి బాగుంటుందండి పాలు కూడా బాగా పడతాయని చెప్తారు నెక్స్ట్ మూత తీసి చూడండి కొంచెం మళ్ళీ వాటర్ అంతా చూడండి మొత్తం మనకి బయటకు వచ్చినట్టు ఉంది కదా ఆ తోటకూరలో ఉన్నది ఏదైతే వాటర్ ఉంటుందో అదే బయటకు వస్తుంది చాలా అంటే చాలా మంచిదండి మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ కొంచెం మొదలివ్వాలి అంటే పిల్లలకి చాలా మందికి మంది కొంచెం క్యారెట్ కదా కొంచెం 15 మినిట్స్
అయిపోవాలంటే అవదండి కర్రీ. హాట్ కర్రీ ఎప్పుడు కూడా చాలా స్లోగానే వండుకుంటేనే బాగుంటే ఫ్లేమ్ తక్కువ పెట్టి అన్ని ఫ్లేమ్ తక్కువ పెట్టాలంటే స్లోగా ప్రాసెస్ అంతా, దానివల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీకి మంచిగా. నెక్స్ట్ కొంచెం చూడండి, వాటర్ తగ్గిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేస్తాం, దగ్గరగా అవుతుంది. కొంచెం అంటే ఆయిల్ మనకి పైకి తేలుతున్నట్టుగా వస్తుంది కదా, కొంచెం బబుల్స్ లాగా. లాస్ట్ ఆ స్టేజ్ వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.